కథ చెప్పుకుందామా? నిత్య యవ్వనం. మిత్రసేనుడు అనే యువకుడు భగవంతుణ్ణి ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. నిత్య యవ్వనం కావాలని కోరుకున్నాడు మిత్రసేనుడు. మానవులకు వృద్ధాప్యం సహజం, నీవు కోరిన కోరిక సమంజసం కాదు అన్నాడు భగవంతుడు. కానీ తనకు నిత్య యవ్వనమే వరంగా ఇవ్వమని మిత్రసేనుడు పట్టుబట్టడంతో భగవంతుడు సరే అన్నాడు. అప్పుడు మిత్రసేనుడి వయసు 20 సంవత్సరాలు. ఆ తరువాత కొంతకాలానికి అతనికి వివాహమైంది. కమల పిల్లలు జన్మించారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. మిత్రసేనుడి భార్యకు వృద్ధాప్యపు ఛాయలు వచ్చాయి. కొడుకులు యువకులయ్యారు. మిత్రసేనుడు మాత్రం అలాగే 20 ఏళ్ల యువకుడిగా ఉండటంతో అతనిలో ఏదో దుష్టశక్తి ఉన్నదనే అనుమానంతో ఊరివాళ్ళు అతనిని ఊరి నుండి తరిమేశారు. మిత్రసేనుడు పొరుగురు వెళ్ళి అక్కడ ఆ పని ఈ పని చేసుకుంటూ జీవించసాగాడు. అతని అందం యవ్వనం మంచితనం చూసి ఆ ఊరి వాళ్ళు అతనికి చక్కని చుక్కలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. అతనికి 2 కుమార్తెలు జన్మించారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. భార్య వృద్ధురాలైంది. మిత్రసేనుడి మాత్రం అలాగే యువకుడిగా ఉండటంతో అందరూ అతనిలో ఏదో మాయ ఉన్నదని రాళ్లతో కొట్టి తరిమేశారు. మిత్రసేనుడి జీవితం దుర్భరమయ్యింది. తోటి వాళ్ళంతా వృద్ధులైపోయి పిల్ల పాపలు మనవళ్ళు మనవరాళ్లతో నిండు జీవితం గడుపుతుండగా అతని నిత్య యవ్వనం ఎందుకు కొరగాకుండా పోయింది? అతనికి వృద్ధులను చూసినప్పుడల్లా నేను కూడా వృద్ధుణ్ణి అయితే ఎంత బాగుండేది అనిపించసాగింది. చివరకు మళ్ళీ అతను భగవంతుణ్ణి ప్రార్థించగా భగవంతుడు తన వరాన్ని ఉపసంహరించుకున్నాడు. మిత్రసేనుడి జీవితం కుదుటపడింది. విన్నారు కదా ఈ కథలో నీతి ఏమిటి? కోరరాని కోరికలు కోరడం అనర్థదాయకం. అర్థమైంది కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.